ఎలాగైతే పుంగనూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ మటర్ లాగా కళ్ళు బాగొట్టి కాళ్ళు బాగొట్టి చేశారు అట్టా పోసానికి కూడా అలా చేస్తారు వాళ్ళట్లో మంచి ఫిజిక్ ఉంది పోలీసులు తప్పు కూడా దెబ్బ నేను పక్కోండి రెండు పోట్లు పట్టి అవుట్ మూడోదే రోజు ఒక ఓ రోజు బాధపడతారు మీరు అనేది మంచి ఒకటి చచ్చిపోయారు రా అంటాం మూడో రోజు అతను అతనికి ఏం జైలు శిక్ష పడదు కోర్టులో ఏం కాదు వాళ్ళ నాన్న ఉన్నాడు కదా ఏ వ్యవస్థనైనా అన్న అప్పే నాకేస్తాడు ఏ వ్యవస్థనైనా చంద్రబాబు తెలుసు కదా మీకు అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా పదహారు పదిహేడు కేసులు ఉంటాయి అన్ని ఇస్తేదే నోడికి స్టే ఇస్తారు అట్లా అన్ని ఒరే దిక్కుమారిన పోసానే చంద్రబాబు మీద ఈ రోజుకి ఒక్క స్టే లేదు ఓపెన్ సవాల్ నీకు ఓపెన్ సవాల్ చంద్రబాబు మీద ఈ రోజుకి ఒక్క స్టే ఉందని చెప్పి నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నిరూపించు అన్ని కేసులు కొట్టేశారా నీకు చరిత్ర తెలియకపోతే నేను చెప్తా ఇను గతంలో రాజశేఖర రెడ్డి బ్రతుకున్న సమయంలో చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు చేసి నిరూపించలేక కొట్టేస్తే అవే పిటిషన్లు తర్వాత విజయము చేత వేయించాడు రాజశేఖర రెడ్డి కోర్టు మళ్ళీ తీసుకెళ్ళి మొట్టికాయలు వేసింది మీకేమన్నా కోర్టు అంటే ఎగతాళిగా ఉందా పిటిషన్ మీద పేరు మార్చి తీసుకొచ్చేసేస్తారా గతంలో ఆధారాలు లేనప్పుడు ఈరోజు ఈ పిటిషన్కి ఆధారాలు అక్కడి నుంచి వస్తాయి మీరు వెనక్కి తీసుకుంటారా లేదా మమ్మల్ని దీన్ని రద్దు చేయమంటారా అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టులు మొట్టికాయలు విజయమ్మ పిటిషన్లు వెనక్కి తీసుకుంది నువ్వు కావాలంటే అడుగు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా కేసులు వేశాడు ఏ కేసు అయినా నిలబడిందా వైఎస్ ఫ్యామిలీ వేసిన ప్రతి కేసు కూడా కోర్టులు కొట్టేశాయి లక్ష్మీ పార్వతి చేత కూడా కేసులు వేయించారు కదా మీరు లక్ష్మీ పార్వతి చేత కూడా కేసులు వేయించారుగా చివరికి ఏమైంది ఆధారాలు లేవని మొన్నే కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కదా లక్ష్మీపార్వతేసిన కేసును కూడా కొట్టేసింది మరి ఎక్కడున్నాయి స్టేలు ఉత్తి పుణ్యానికి జైల్లో పెడతారా జగన్మోహన్ రెడ్డిని ఉత్తిరే పెట్టారా జైల్లో పదహారు నెలలో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పెట్టారు పదహారు నెలల్లో నలభై మూడు వేల కోట్ల ఆస్తులు తిన్నాడు కాబట్టి దానికి పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి పెట్టారు చంద్రబాబు నాయుడు నువ్వు తిన్నాడని నిరూపిస్తే ఇన్ని కేసులో నువ్వే చెప్పావు కదా ఏ కేసులోనూ ఎందుకు ఆధారాలు బయటపెట్టలేదు వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తారో మొన్నే చూసాం టీటీడీలో మీకేమైనా పదవులు కావాలా అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి సిబిఐ చీఫ్కి కూడా రాయభారం పంపిన చరిత్ర ఇది అలాగే మీ కేసులో వాదించిన వాళ్ళకి తర్వాత ప్రమోషన్లు ఇచ్చిన చరిత్ర ఇది ఇలాంటి దౌర్భాగ్యుణ్ణి నికృష్ణుణ్ణి ఏం చేయాలి మీరు చెప్పండి